జగన్ అనే మా భవిష్యత్తు కార్యక్రమానికి రాష్ట్రంలో విస్తృతమైన స్పందన కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదాది దళం 7 లక్షల మంది ఏకంగా లబ్ధిదారుల చెంతకి వెళ్ళి పీపుల్ సర్వే కూడా చేస్తున్నారు. ఈ సర్వేకి ఎలాంటి స్పందన లభిస్తుంది మనతో మాట్లాడడానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. సార్, 7 లక్షల మంది దాదాపు వారం రోజులుగా సర్వే చేస్తున్నారు, ఎలాంటి స్పందన ప్రజల నుంచి కనిపిస్తుంది? ఇందాక చెప్పినట్టుగా 7 లక్షల మంది జగనన్న సైనికులు కోర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఇవాళ వాళ్ళందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల యొక్క తీర్పును కోవటానికి, జగనన్నే మా భవిష్యత్తు, నువ్వే మా నమ్మకం జగనన్న అనేటువంటి నినాదంతో ప్రజల ముందుకు వెళితే నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. చెప్పేంత ఉదాహరణతో సహా ఈ వారం రోజులు కార్యక్రమం జరిగితే 7 లక్షల మంది జగనన్న సైన్యం ప్రజల దగ్గరికి వెళితే 64 లక్షల 19 వేల మంది ఇళ్ళకి టచ్ చేస్తే దాదాపుగా 45 లక్షల మంది పైచీలకు జగనన్న పరిపాలనకు మద్దతు తెలియజేసిన పరిస్థితులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మద్దతు తెలియజేశారు, నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత ప్రజల ముందుకు వెళితే ప్రజల యొక్క నిరసనలతోటి అనేక రకాలైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాకు పెన్షన్ రాలేదు, రేషన్ కార్డు రాలేదు, ఇంటి స్థానం రాలేదు, ఇల్లు రాలేదు, లేదంటే మా దగ్గర అది తీసుకున్నావు ఇది తీసుకున్నావు, మీ కార్యకర్త ఈ లంచం తీసుకున్నాడు, లేదంటే మాకు నీళ్లు రావటం లేదు, మాకు ఇంటి స్థలం రావట్లేదు అని చెప్పి అనేకమైన నిరసనలతోటి గతంలో అనేక సంఘటనలు మనం ప్రత్యక్షంగా చూసాం. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల తర్వాత కూడా ప్రజల ముందు గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం కానివ్వండి, జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం పేరుతో కానీ ప్రజల ముందుకు వెళితే నిన్ను మనసుతో ఆశీర్వదిస్తున్నారు. కానీ ప్రతి సంక్షేమ పథకంలో కూడా భారీగా స్కామ్ ఉంది, 2 లక్షల కోట్లు ప్రజలకు పంచి 5 లక్షల కోట్లు జగన్ దోషిస్తారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణకు ఏం చెప్తారు? స్కాములు పితామహుడు, సృష్టికర్త ఎవరంటే చంద్రబాబు నాయుడు. అతను ప్రతి అంశంలో కూడాను తన పర్సంటేజ్ ఏంటి, తన వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఏంటి అనుకుని ఆలోచన చేసి దాని తగ్గట్టుగా డిజైన్ చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆ విధమైనటువంటి ఆలోచన దిగజారేటువంటి నాయకత్వం లక్షణాలు ఉన్న మనిషి కానే కాదు. కారణం ఆయన ఇప్పుడు కూడాను ఒక పేదవాడికి సాయం చేయాలి, ఒక అమ్మకి అక్కకి సాయం చేయాలి, చదువుకునేటువంటి ఒక బిడ్డకి ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటువంటి ఒక నిండు మనసుతోటి కుటుంబాల యొక్క భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ దిశగా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇన్ని లక్షల మంది జగనన్న సైన్యం కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ధైర్యంగా ప్రజల మద్దతుకు ముందుకు వెళ్ళి జగనన్నే మా భవిష్యత్తు అనేటువంటి కార్యక్రమం మీద వాళ్ళ యొక్క స్పందన కోరుతుంటే నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రికి రావాలి, వారు వస్తేనే మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి అనేటువంటి నిన్ను మనసుతో ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఇవాళ ధైర్యంగా మేము వెళ్ళగలుగుతాం, ఈ ధైర్యంగా 2 లక్షల మంది మద్దతు తెలియజేయగలుగుతున్నారు. కానీ జగన్ రాష్ట్రాన్ని బట్టిన ఒక క్యాన్సర్ గడ్డ, ఆయన రాష్ట్రాన్ని నుంచి తరిగి కొట్టాలని ఆయన నిన్న కూడా ఒక ఆరోపణ చేశారు, ఏం సమాధానం చెప్తారు? అది చాలా దుర్మార్గపూరితమైనటువంటి కామెంట్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే విధమైన కామెంట్స్ ఇంకొకటి 2 సందర్భాలు ఎక్కడ చేస్తే ప్రజలు తిరగబడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా చూడు అంతవరకే. అంతేగాని క్యాన్సర్లనో అదనో ఇదో అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే మాత్రం ప్రజలు ఎక్కడెక్కడ మిమ్మల్ని నిలదీసే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నువ్వు కానీ నీ కొడుకు కానీ మీ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి నువ్వు ఒకవైపు నీ కొడుకు వైపు యాత్రల పేరుతో పళ్ళు దండాలు పెట్టినా కూడాను మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేనే లేరు, నమ్మే పరిస్థితులు లేనే లేరు. దానికి కారణం నువ్వు 14 ఎలక్షన్ ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు జరపలేదు, ప్రజలను నిట్ట నిలువున మోసం చేశావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని అమలు జరిపారు, దానికి సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. కమాన్ ఛాలెంజ్ చెప్తున్నాం, రండి. ఏదైనా ఏ ప్లాట్ఫామ్ మీద మీ డిబేట్ వచ్చినప్పటికి కూడాను, డిబేట్కి వచ్చినప్పటికి కూడాను మీరు ఇచ్చినటువంటి 14 ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, ఏ మేరకు అమలు జరిపారు, జగన్మోహన్ రెడ్డి గారు 19 ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, ఎన్ని రకాలైనటువంటి హామీలను వాగ్దానాలు అమలు జరిపారనే దానికి సాక్ష్యాలతో సహా మీ ముందు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీరు అంటిస్తున్న స్టిక్కర్ల సంబంధించి పోటీగా జనసేన టీడీపీ కూడా చేస్తుంది, ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తున్నారు? పోటీగా నేను చెప్పినట్లుగానే జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి, వాళ్ళ యొక్క మనుగడను కాపాడుకోవటానికి ఏదో తూతూ మంత్రంగా ఏదో కార్యక్రమం పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రజలు దాన్ని నమ్మటం లేదు,
చాలా చోట్ల ఆ స్టిక్కర్లు అంటించుకోవటం లేదు. ఒకవేళ బలవంతంగా అంటించినా కానీ అటు అటుగా ఆ స్టిక్కర్ తీసి పక్కన పడేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్యకర్తలు అంటించేటువంటి స్టిక్కర్ని ఏ ఒక్క గృహయజమాని కూడా కదిలించిన దాఖలా లేవు. ఇవాళ పల్లెల్లోకి వెళ్దాం రమ్మను, ఇంటి ఇంటికి కూడాను ఈ కార్యక్రమం జరిగిన ప్రతి వాడ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి మంచి ఆకారంతో ఉన్నటువంటి ఆ స్టిక్కర్ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు, దండాలు పెట్టుకుంటున్నారు, అది చాలు. సో ఇదే పరిస్థితి మొత్తంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గృహ సారథులు వెళ్ళి ఇంటింటికి పెడుతున్నటువంటి సర్వేల పట్ల ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు, సర్వేలో పాల్గొంటూ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెప్తున్నారు. టీడీపీ జనసేనలు చేసేటువంటి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో రవీంద్రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.